శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం వారి ఈ నెల 2023 ఆగస్టుకు సంబంధించి ద్వాదశ రాశులకి గోచార గ్రహస్థితిని గణించి ఒక అద్భుతమైనటువంటి మాస ఫలితాన్ని మనం ఇవ్వబోతున్నాం. అందరికీ కూడా జ్యోతిషాస్త్రం అంటే ఒక ఆశ, ఈ నెల నాకు ఆరోగ్యం ఎలా ఉంటుంది, ఆర్థికంగా నేను ఎలా ఉంటాను, నా యొక్క పిల్లల చదువు ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, భార్యాభర్తలు ఎలా ఉంటుంది, ఎలా ఉంటారు, తర్వాత ప్రేమికులు ఎలా ఉంటారు, స్పెక్యులేషన్ ఎలా ఉంటుంది, రైతులు ఎలా ఉంటుంది, మంచి రోజులు ఎలా ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఒక రకమైనటువంటి ఒక ఆలోచన ఎప్పుడు పరిగెడుతూనే ఉంటుంది. దీనికి ఎంత ఏమైనా చేయాలా చూడాలంటే జాతకం చూస్తే దానికి అంత రెమెడీ దొరికిపోతుందా అంటే దొరుకుతుందట. ఎలా అంటే పడుతున్న వర్షాన్ని అయితే ఆపలేం, అది విధాత యొక్క రాత, ఆయన రాసేశారు, డిజైన్ చేసేసారు స్వామివారు. కానీ అందులో నుంచి ఒక ఉపశమనంగా ఒక గొడుగు లాంటిది ఒకటి పట్టుకొని వర్షం మన మీద తడవకుండా ఉండడానికి కోసం ఉపయోగపడే ఒక ప్రక్రియ మాత్రమే అస్ట్రాలజీ, జాతకం అనేది. మేము చెప్పే ఈ యొక్క గోచార గ్రహస్థితులు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని, అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని, ఇది ఒక గణితం అండి, ఇదేదో మాయమాటలు చెప్పి ఉప్పొంగించేది కాదు. ఈ నెల ఈ యొక్క గ్రహం ఈ స్థితిలో ఉంటుంది, ఈ యొక్క గ్రహం ఈ పాదంలో ఉంటుంది, ఈ యొక్క గ్రహం ఇలా ఉంటుంది, దీనివల్ల ఈ యొక్క రాశి ఫలితాలన్నీ ఎలా ఉంటుందని గణించబడుతుంది. తర్వాత పెద్ద పెద్దవాళ్ళతో డిస్కస్ చేస్తాం ఇది ఎలా ఉంటుంది, ఎందుకంటే టీవీలో ఇచ్చేటప్పుడు ఇది ఒక ప్రమాణం ఉండాలి, దీనికి ఇదేంటి మనం చెప్తున్నామా లేదా అనే దానికి ఒక ప్రమాణం ఉండాలి, ఆ ప్రమాణ ప్రకారం చెప్పడం జరుగుతుంది. అద్భుతమైనటువంటి ఇది వచ్చేసి మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక 60-70% వరకు ఉంటుంది. మీ సంపూర్ణ మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ యొక్క పుట్టిన డేట్, పుట్టిన సమయం, పుట్టిన ఊరు, ఈ మూడు కంపల్సరీ తెలిసి ఉండాలండి. తెలియకుండా మా పేరుతో చెప్పేయండి అంటే చెప్పడం కుదరదు. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువులను సంప్రదించి వారిని ఉచిత రీతిలో దక్షిణ తాంబూలాదులు సమర్పించి వారి దగ్గర మీ యొక్క వ్యక్తిగత జీవితాన్ని తెలుసుకోండి. ఇంకనో లేదు గురుగారు, మీ దగ్గర తెలుసుకోవాలనుకుంటున్నాం, చూసారా కింద మా నంబర్ వేసాం, టైమింగ్స్ కూడా పెట్టాం, ఆ టైం ప్రకారము కాల్ చేయండి. ఇంకా కాల్ చేసేవాళ్ళు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను, అర్ధరాత్రి పూటలు కాల్ చేయకండి. మీరు ఎలా కుటుంబంతో ఉంటారు, మేము కూడా కుటుంబ సభ్యులతో ఉంటాం కదా, కుటుంబానికంటూ ఒక టైం ఉంటుంది కాబట్టి ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు కాల్ చేయండి, అంతకుపైన కాల్ చేయండి. మళ్ళీ కాల్ చేసేటప్పుడు మీరు ఏం అడగాలనుకున్నారో ముందే రాసి పెట్టుకోండి ఫస్ట్, అది మాత్రమే అడగండి. కానీ ఈ ఇల్లీగల్ అఫైర్స్ గురించి అసలు అడగకండి. మేము అప్పులు ఉన్నాం, అప్పులు ఎలా తీరుతాయని మాత్రం అడగకండి. అప్పులు మీరు చేశారు కాబట్టి దాన్ని సంపాదించి అప్పులు తీర్చండి. జాతకం చెప్తే అప్పులు తీరిపోదు, బాగా గుర్తుపెట్టుకోవాలి. విద్యార్థులు 20 సంవత్సరాల లోపు ఉన్నవాళ్ళు దయచేసి కాల్ చేయకండి, అది మీకు కాదు, మీరు ఇప్పుడు మీ విద్యార్థులందరూ చదవవలసినటువంటి సమయం. ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకోండి. ముఖ్యమైనటువంటి మీ యొక్క వ్యాపారం, ఉద్యోగం, వివాహం, అభివృద్ధి, వీటన్నిటి గురించి అడగండి, తప్పకుండా చెప్తాం. కానీ ఈ కొన్ని నేను చెప్పినటువంటివి ఖచ్చితంగా చేయకండి. మనం జ్యోతిషాస్త్రైతే ఈ యొక్క ద్వాదశ రాశులకి ఒక్కొక్క రాశిగా ఆ గ్రహాలు ఎలా ఉన్నాయి అన్నీ మనం ఇప్పుడు చెప్పుకోవడం మొదలు పెడతాం. జ్యోతిషాస్త్రీతీయా ద్వాదశ రాశుల్లో 3వ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా, మీరు మృగశిరా నక్షత్రం 3-4 పాదములు, ఆరుద్ర నక్షత్రం 1-2-3-4 పాదములు, పునర్వసువు నక్షత్రం 1-2-3 పాదాలకు జన్మించిన మీరు మిథున రాశి వారిగా పరిగణించబడుతున్నారు. మీకు ఈ నెల శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసుకుంటే గ్రహస్థితి 11వ ఇంట్లో బృహస్పతి, రాహు ఉన్నారు, అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నారు. శని 9వ ఇంట్లో రాశ్యాధిపతి బుధుడు, కుజుడు 3వ స్థానంలో ఉన్నారు. బృహస్పతి 11వ ఇంట్లో, రాహు కూడా ఉన్నారనమాట 11వ ఇంట్లో, ఊహించని రీతిలో లాభపడవచ్చు. 6వ ఇంటి అధిపతి, 4వ ఇంట్లో కుజుడు కూడా ఉన్నాడనమాట. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఈ పరిచయాల వల్ల ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉన్నాయి, లాభపడే అవకాశాలు ఉన్నాయి రెండు. మన లిమిట్స్ ఎంత ఉందో ఆ లిమిట్స్ క్రాస్ అవ్వకుండా ఉండండి. ఊహించని ఖర్చులు వస్తాయి, ధన సహాయం కూడా అందే అవకాశాలు కనబడుతున్నాయి. సమాజంలో ఆదాయం ఎలా ఉంటుందండి, సమాజంలో మీ పలుకుబడి మరింత పెరుగుతుంది. దూర ప్రయాణాలు చేస్తారు, నూతన వ్యక్తుల పరిచయంతో అన్ని రంగాల వారిని ఆశించి అందుకుంటారు. సదా సంచారం, తిరుగుతూ ఉంటారు,
స్వతహాగానే ఈ రాశి వారిని తిరగాలని కోరిక ఉంటుంది. ఇంకా ఎక్కువ తిరుగుతారు. వ్యాపారం ఆర్థికంగా గ్రోత్ చాలా బాగుంటుంది, కానీ స్లోగా గ్రోత్ అవుతారు. ఒక్కసారిగా అలా వెళ్ళిపోరు, స్లోగా గ్రోత్ అవుతారు. రుణ ప్రయత్నాలు, మీరు లోన్స్ కోసం ప్రయత్నం చేస్తున్న బ్యాంక్ లోన్స్, లేదా మీ హౌసింగ్ లోన్ కోసము, లేదా ప్రభుత్వం నుంచి ఏమైనా పర్మిషన్స్ కోసం, మీ ల్యాండ్ పర్మిషన్స్ కంతగా కన్స్ట్రక్షన్ పర్మిషన్స్, ఇవన్నీ కూడా శాంక్షన్ అయ్యే అవకాశం ఉంది. ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి మీరు రియల్ ఎస్టేట్ మీద పెట్టండి, భూమి మీద పెట్టండి, చాలా అద్భుతంగా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. నూతన వాహన యోగం అయితే మీకు వచ్చేసింది. వృత్తి మరియు ఉద్యోగంలో ఎలా ఉన్నారంటే చిన్న చిన్న ఆటంకాలు, అది కూడా చెప్పుకోదగ్గది, పెద్ద విషయం కాదు. ఉద్యోగస్తులకి అనుకూలంగా ఉంటుంది, విదేశీయ ఉద్యోగం కలిసి వస్తుంది. ఆల్రెడీ విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న వారికి, ఆ గ్రీన్ కార్డుకి సంబంధించో, లేదా సిటిజన్షిప్ కోసం ట్రై చేసిన వాళ్ళకి దిస్ ఇస్ ద రైట్ టైం అని కూడా చెప్పొచ్చు. లేదా విదేశాలకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి మీ స్టాంపింగ్ ప్రాబ్లం ఎంత ఉంటుంది చూసారా, అవన్నీ కూడా క్లియర్ అయిపోయి మీకు లైన్స్ అంతా క్లియర్ అయ్యి వెళ్ళే అవకాశాలు ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగ పరీక్ష రాసిన వాళ్ళకి ఆశాజనకంగా ఉంది, అవకాశం ఉంది. ఉద్యోగ బాధ్యతలో తప్పిదాలను మీరే సరిదిద్దుకుంటారు, అది ప్రైవేట్ రంగం కానీ ప్రభుత్వ రంగం కానీ, మంచి సమయం చెప్పచ్చు. నిరుద్యోగులకి మంచి శుభవార్త పొందే అవకాశాలు కనబడుతున్నాయి. ఇండస్ట్రీస్కి అంత చిన్న తరహా పరిశ్రమాల్లో నూతన పెట్టుబడులు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. రాజకీయ నాయకులకి పదవుల కోసం యత్నాలు సాగిస్తారు, చాలా గుట్టుగా మెలగండి, ఎవరిని అతిగా నమ్మద్దు, బాగా నమ్మినట్టు ఉండండి, నమ్మకండి, జాగ్రత్త. అది మీకు చెప్పాలా రాజకీయ నాయకులకి, ఆ తంత్రం అంతా మీ దగ్గరే ఉంటుంది. ఓకే, చంద్రుడు దీనిలో ఎలా ఉంటుందంటే గృహం మరియు కుటుంబం చంద్రుడు రాశిలో రావడం వల్ల శత్రు సంబంధం ఉంటుంది, కాస్త జాగ్రత్త. మీ పోటీదారులు మీ ముందరే ఉన్నారు, జాగ్రత్త. ఓకే, సంతానం బంధువులతో, అన్నదమ్ములతో, కాస్త కుటుంబంలో అపరాధాలు తండ్రి తరపు బంధువులతో వ్యతిరేకం, బంధుమిత్రులు రాకపోకలు అధిగమించవచ్చు. గృహం మార్పు చేర్పులు అంటే మీ యొక్క ఇంటిని కొంచెం వాస్తు సరిదిద్దుకోవడం, లేదా ఇంకొక ఇల్లు మారడము, ఇలాంటివి స్థాన చలనం అయితే ఉంది, అనుకూలం. శుభకార్యం నిశ్చయమవుతుంది, ఇంట్లో వివాహ ఉపనయనాదులకి శుభకార్యం నిశ్చయమవుతుంది. దాంపత్య జీవితం, ప్రేమ ఎలా ఉంటుంది అనుకుంటే ప్రేమ వివాహం, ప్రేమ కాస్త జాగ్రత్తగా ఉండాలి. ప్రేమించుకునే నూతన జంటలు లేదా పెద్దల ద్వారా చేస్తే వివాహ ప్రయత్నం చేసేవారికి మంచి మధ్య ఇరువురి మధ్య కాస్త వాదోపవాదాలు ప్రస్తావనకు వస్తాయి, అవన్నీ జాగ్రత్తగా చూసుకోండి. వివాహ వేదికలు అన్వేషిస్తారు, ఎక్కడ కళ్యాణం చేస్తే బాగుంటుంది, ఎక్కడ ఫంక్షన్ హాల్ బుక్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి, మళ్ళీ చెప్తున్నాను, మీ బలహీనతలు, మళ్ళీ చెప్తున్నా మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేసుకుంటారు. రైతులకి యోగం అని కూడా చెప్పచ్చు, చాలా అద్భుతంగా ఉండదు చెప్పచ్చు. కళాకారులకి అద్భుతమైనటువంటి అవకాశాలు కలిసి వస్తున్నాయి. విద్య సంతానం ముండితనం ఇబ్బంది కలిగిస్తుంది, సామరస్యంగా మెలగండి. విద్యార్థులు పోటీ పరీక్షలు మరింత కష్టపడాల్సి వస్తుంది, జాగ్రత్తగా పరీక్షలు బాగా చదవాలండి. ఆరోగ్యం మిశ్రమంగా ఉంటుందండి, కాస్త స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే కనబడుతున్నాయి, కాస్త జాగ్రత్త పడండి అని చెప్పచ్చు. సహజమైనటువంటి బలహీనత మీ యొక్క అలవాట్లను అదుపులో ఉంచుకుంటే మంచిదని చెప్పచ్చు. లక్కీ డే మంగళవారం అని చెప్పచ్చు. లక్కీ నెంబర్ 6, ఈ నెల అంతా కూడా లక్కీ నెంబర్ 6 అని కూడా చెప్పచ్చు. ఈ నెల మీకు అదృష్టం కలిగించే రంగు, కార్యసిద్ధి కలిగించే రంగు నీలం మరియు పసుపు చాలా కలిసి వస్తుంది. ప్రయాణాలు దక్షిణ దిశ ప్రయాణాలు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. చంద్రాష్టమం ఆగస్టు 1 అంటే ప్రారంభం రోజే స్టార్ట్, ఆగస్టు 1, 8, 2023 12:16 ఉండి 2/8/2023 11:26 రాత్రి వరకు చంద్రాష్టం ఉంది. స్టార్టింగ్ 2 రోజులే జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాల్లో వాహనం నడిపేటప్పుడు ఫోన్ వాడకండి, సంతకాలు పెట్టకండి. ఈ 2 రోజులు ఎవరితోనైనా మర్యాదగా మాట్లాడండి. ప్రతి ఒక్కటి మిమ్మల్ని మీరు అదుపులో ఉంచుకోండి, ఇంక్లూడింగ్ ఇవర్ అలవాట్లతో సహా అద్భుతంగా ఉంటారు. మీరు వస్త్రదానం, పేదవాళ్ళకి ఒక వస్త్రదానం ఇవ్వండి. నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం ఇవ్వండి. మీ వయసు ఎంత ఉందో అన్ని సంఖ్యతో కూడినటువంటి దీపాన్ని క్రమం తప్పకుండా దేవాలయంలో వెలిగించండి. వీలుంటే తిరుపతికి వెళ్ళి దర్శనం చేసుకోండి. కలవు వెంకటనాదాయ, వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తగించడ వెంకటేశ సమో దేవ నభూతో నభవిష్యతి. స్వామివారికి మెట్లు ఎక్కి అలా చక్కగా వీలుంటే ఈ రెగ్యులర్ మెట్లు లేదా శ్రీవారి మెట్లు ఎక్కి స్వామివారికి ఒక ప్రదక్షిణం. దేవాలయం చుట్టూ ప్రాకారం అంతా ఈ యొక్క బ్రహ్మోత్సవాల వాహనాలు తిరుగుతుంది కదా, ఆ ప్రాంగణం అంతా కూడా ఒకసారి 3 సార్లు 5 సార్లు ప్రదక్షిణం చేయండి. శ్రవణ నక్షత్రం రోజు చాలా విశేషమైనటువంటి ఫలితాలు పొందుతారు. వెంకటేశ్వర స్వామివారికి మొక్కండి, విజయోస్తు. ఈ యొక్క ద్వాదశ రాశులన్నీ కూడాను చూస్తున్నటువంటి మా మిత్రులారా, మీరందరూ కూడా ఆయురారోగ్య
ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అనేటువంటి శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారి 18 అవతారాల దేవాలయం తిరుపతిలో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు కపిల తీర్థానికి దగ్గరగా జీవకోణ అనే ఒక ప్రాంతంలో నిర్మించున్నారు. అక్కడ మీకోసం ప్రార్థన చేస్తూ ఉంటాము. మీరు తిరుపతికి వచ్చినప్పుడు తప్పకుండా మన దేవాలయాన్ని దర్శించుకోండి. రైల్వే స్టేషన్ బస్టాండ్ నుండి 3 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఎయిర్పోర్ట్ నుంచి తిరుపతికి వచ్చే దారి మధ్యలోనే ఈ యొక్క దేవాలయం ఉంటుంది. కాబట్టి జీవకోణ అనే ప్రాంతంలో ప్రపంచంలో ఎక్కడా లేదు అయ్యప్ప స్వామికి 18 దేవతల దేవాలయం. వచ్చి దర్శనం చేసుకోండి. సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండండి, ఆయురారోగ్యంగా ఉండండి. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. బ్రహ్మశ్రీ చంద్రమౌళి వెంకటేశ్వరమ్మ గురుస్వామి.